గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అంపశాయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించాలా వద్దా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇదే ఎప్పుడైతే వైఎస్ షర్మిలకి ఏపీ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని చెబుతున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల్లో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారిలో ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న వ్యక్తి హర్షకుమార్ మాజీ ఎంపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆయన అమలాపురం నుంచి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు హర్షకుమార్ షర్మిలకి ఎట్టి పరిస్థితిలోనూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించకూడదని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ హర్షకుమార్ ఈ డిమాండ్ చేయడం వెనుక ఒకే ఒక రీజన్ కనిపిస్తుంది ఏంటంటే తన కో షర్మిల తన కొడుకు ఎంగేజ్మెంట్ కోసం ఆహ్వానించడం కోసం తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది ఆ భేటీ సందర్భంగా షర్మిల జగన్మోహన్ రెడ్డితో ఏం చర్చించారు ఆ చర్చల వెనుక కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టే వ్యూహం ఉందని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన ప్లాన్ కోసం ఒక వ్యూహం కోసం జగన్తో చర్చించారని ఆంధ్రప్రదేశ్లో జగన్ ని గెలిపించడం కోసమే షర్మిల మళ్లీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారని అటువంటి షర్మిల ఒక వ్యూహాత్మకమైన ధోరణితోటి కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్కి అధికారం దక్కించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు అన్నది హర్షకుమార్ ఆరోపణల్లో లేకపోతే ఆయన వ్యతిరేకించడానికి గల ఆ కారణాలుగా తెలుస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో షర్మిల ఏం మాట్లాడిందో బయట పెట్టాలని చెప్తున్నారు షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన అన్ని అందరూ కాంగ్రెస్ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఆ ఢిల్లీలో ఆ వేడుకకి హాజరయ్యారు షర్మిలని సాధారణంగా ఆహ్వానిస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు కాబట్టి హర్షకుమార్ మాత్రం సీనియర్ నేత హర్షకుమార్ ఢిల్లీలో ప్రభావం చూపించే నేత కాంగ్రెస్ అధిష్టానానికి విధేయంగా ఉన్న నేత అటువంటి హర్షకుమార్ మాత్రం షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వద్దు ఆమెకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించకూడదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు షర్మిలకి ఏపీ పిసిసి పగ్గాలు అప్పగించబోతున్నారు అన్నారు అప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో దాదాపు సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు షర్మిల కుటుంబ సభ్యులతో మాట్లాడారు షర్మిల హస్బెండ్ అనిల్తో కూడా బీటెక్ రవి లాంటి నేతలు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎప్పుడు పార్టీలోకి వస్తున్నారు ఆమెకు ఏ సమయంలో బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పేసి ఇటు షర్మిలని భారీ ఎత్తున ఏపీకి తీసుకురావాలని ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తోంది షర్మిలకి ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు అప్పగించడమే కాదు కర్ణాటక నుంచి ఆమెని రాజ్యసభకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారో అప్పుడు వాళ్ళు కోల్పోయినా కోల్పోతున్నామనుకున్న వైఎస్ఆర్ బ్రాండ్ వెనక్కి వస్తుందనేది ఒక వ్యూహంగా కనిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది పోలవరం నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చింది ఆ తర్వాత వచ్చిన కేంద్రంలో వచ్చిన బీజేపీ హోదాని పట్టించుకోలేదు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలకంగా క్రియాశీలక రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు మొదట అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కావచ్చు ఈ హోదా అంశాన్ని ఆల్మోస్ట్ ఆల్ మరిచిపోయేలా చేశాయి ఈ హోదా అంశాన్ని కూడా మళ్ళీ తెరపైకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది షర్మిల రావటం వల్ల మొత్తం చనిపోయింది అనుకున్నా విభజన సమయంలో విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేశారనే కోపంతో కాంగ్రెస్ పార్టీని దాదాపు సమాధి చేశారు ఆంధ్ర ప్రజలు ఒక ఓటు కూడా వేయలేదు ఒక సీటు కూడా రాలేదు దాదాపు గడిచిన పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి అంపసేపై ఉంది అటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోయాలి అంటే షర్మిల లాంటి నాయకురాలు షర్మిల ఎందుకంటే గతంలో ఆంధ్ర ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ కూతురు ఆ చరిష్స్మ కలిగిన నేత దాంతో పాటు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య కొంతకాలంగా కొన్ని విభేదాలు ఉన్నాయి కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి ఈ విభేదాల నేపథ్యంలో షర్మిల జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందనే ఒక ప్రచారం భారీ అతను జరుగుతుంది ఈ నేపథ్యంలోనే షర్మిలని కాంగ్రెస్ లోకి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించవచ్చు దాంతో పాటు షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది అనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే ఈ ఎన్నికల్లో బలపడితే షర్మిల ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో హర్షకుమార్ లాంటి సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు తెలిసిన నేత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతకాలని కోరుకునే నేత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా జీవం పోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను అని చెప్పుకునే హర్షకుమార్ లాంటి నాయకులు షర్మిల ఉద్దానడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కొంత రాజకీయ దుమారం లేకపోతే అలజడి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే షర్మిలకి ఏపీ పిసిసి పగ్గాలు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి రిజర్వుగా ఉన్న వైఎస్ఆర్ అనే ఓటు బ్యాంకు రెండు మూకలు అవుతుందని వైఎస్ఆర్ ఓటు బ్యాంకు దెబ్బ కొట్టడం వల్ల ఇటు కాంగ్రెస్ జనసేన కూటమికి మేలు జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని చెప్పేసి తెలుగుదేశం కావచ్చు లేకపోతే రాజకీయ విశ్లేషకులు కూడా చాలా స్పష్టంగా అంచనా వేస్తున్నారు షర్మిల రావడం జగన్కి నష్టం కలిగిస్తుందని చెప్పేసి ఇటు వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవ్వరు ఎంతమంది వచ్చిన వాళ్ళ శత్రువులుగానే ఉంటారు ఎంతమంది వచ్చిన వారిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ప్రజలు జగన్ వెంటే ఉన్నారు జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్ని కాపాడుపోతున్నాయి కాపాడుతాయని చెప్పేసి వైసీపీ చాలా నమ్మకమైన ధోరణిలో ఉంది ఈ సమయంలో హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఎవరికి అనుకూలం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో మాట్లాడారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ యాంగిల్లో మాట్లాడారా ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూద్దాం షర్మిల మిగతా కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తున్న సందర్భంలో హర్షకుమార్ లాంటి సీనియర్ నేత వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటో చూద్దాం మరి